గొప్పలు చెబుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణపై గౌరవం అంతకంటే లేదంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అందుకే తెలంగాణ ఆత్మ గౌరవంపై ప్రధాని మోదీ సాక్షిగా రేవంత్ రెడ్డి దాడి చేశారని ఆరోపించారు. అసలు తెలంగాణ సోయిలేనోడు సీఎం కావడం మన కర్మ, తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలవనోడు ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమంటూ విమర్శించారు. అసలు గోల్మాల్ గుజరాత్ మోడల్కు గోల్డెన్ తెలంగాణ మోడల్తో పోలికెక్కడదని ప్రశ్నించారు. ఘనమైన గంగా జమున తెహజీబ్ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చుపెట్టే గోద్రా అల్లర్ల మోడల్ నీకు నచ్చిందా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. నిన్నటిదాకా గుజరాత్ మోడల్పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలు చెప్పడమా, ఇదేం నీతి ఇదేం రీతి అని దుయ్యబట్టారు. తెలంగాణ మోడల్ అంటే సమున్నత సంక్షేమ నమూనా, సమగ్రాభివృద్ధికి చిరునామా, అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్, యావత్ దేశానికే నచ్చిన మోడల్, బుడిబుడి అడుగుల వయసులో బుల్లెట్ వేగంతో దూసుకువెళ్లిన సమగ్ర సమ్మిళిత సమీకృత మోడల్ అని అన్నారు. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించపరుస్తావా అని ప్రశ్నించారు. నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకు నయవంచన అని నిలదీశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.